హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెటిన్. కోలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన 37 పుట్టినరోజు జరుపుకున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు శుభాకాంక్షలు తెలియజేశారు. సీతారామం కో యాక్టర్ మృణాల్ ఠాకూర్ కూడా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా దుల్కర్ కు బర్త్డే విషెస్ చెప్పింది. విషెస్తో పాటు సీతారామం షూటింగ్ సమయంలో దుల్కర్తో దిగిన కొన్ని చిత్రాలను కూడా పోస్ట్ చేసింది. తన హృదయపూర్వక సందేశాన్ని పంచుకుంది. దుల్కర్ సూపర్ హంబుల్ సూపర్ స్టార్ అని ఈ పోస్ట్ లో మృణాల్ మెన్షన్ చేసింది. మృణాల్ పోస్ట్ పై దుల్కర్ కమెంట్ బాక్స్ లో రిప్లై కూడా ఇచ్చాడు. సీతారామం ఓ మంచి ప్రేమ కథా చిత్రం. ఈ మూవీ అందరి మదిలో చెరగని ముద్ర వేసింది. సినిమాలోని పాటలు సీన్స్ హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పరంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలోని సీతా రామ్ క్యారెక్టర్లకు మృణాల్ దుల్కర్లు 100% న్యాయం చేశారు. తమ సహజ సిద్ధమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. మొదటి సినిమా అయిన తెలుగులో మృణాల్ ఎంతో అద్భుతంగా నటించింది. ఆమె నటనకి చాలా మంది ఫిదా అవుతున్నారు. అయితే అందుకు కారణం మాత్రం దుల్కర్ అని తన తాజా పోస్ట్ లో చెప్పుకొచ్చింది మృణాల్. దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా అతని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఎంత ఎత్తుకు ఎదిగినా గానీ ఒదిగి ఉండటం, వినయం, విధేయత, ప్రతిభ, మంచి మనసు ఉన్న వ్యక్తి దుల్కర్. ఇలాంటి సూపర్ హీరో నాకు ఫ్రెండ్ అయ్యేలా చేసిన సీతారామం టీమ్ కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా అని చెప్పుకొచ్చారు. దుల్కర్, నువ్వే నాకు ఇన్స్పిరేషన్. నిన్ను చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. కొత్త భాష నేర్చుకోవాలంటే భయపడేదాన్ని, కానీ నువ్వు నాలో ధైర్యాన్ని నింపావు. నా ఫస్ట్ తెలుగు మూవీని ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే దుల్కర్ అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది మృణాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెటిన్.